బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవంతివి తెలుగు న్యూస్ ఇక ఊరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు జరుగునున్న ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి కరోనా నేపథ్యంలో నిబంధనలు అనుసరించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ప్రార్థసారథి వెల్లడించారు గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట సిద్దిపేట జడ్చర్ల కొత్తూరు నకరేకల మున్సిపాలిటీలు పలు పట్టణాల్లోని వార్డులకు శుక్రవారం ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది మొత్తం 1539 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుంది 9809 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు వీటిలో 676 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో మొత్తం 1307 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 1134032 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఎన్నికల నిర్వహణకు అవసరమైన 2500 బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు తరలి వెళ్లారు తెలంగాణలో లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు రాష్ట్రంలో 19 జిల్లా డయాగ్నోస్టిక్ హబ్లు ప్రారంభిస్తామని అన్నారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి జిల్లా డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారు 3-4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఔషధాలు ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటెల హెచ్చరించారు ఎవరైతే హోమ్ ఐసోలేషన్ లో ఉంటారో ప్రభుత్వపరమైన ఐసోలేషన్ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా 3-4 రక్త పరీక్షలు చేయించుకోవాలని చెప్పమని చేస్తా ఉన్నా దాని వల్ల ఇన్ఫెక్షన్ రేట్ పెరిగిందా తగ్గుతుందా ప్రమాదం ఉందా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దాని మీద ఆధారపడి మళ్ళీ మనకు డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ దొరికే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి చేయించుకోవడం వల్ల ఇది చేయించుకోవడం వల్ల మనకు డెత్ రేట్ తక్కువైనట్టు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే ముందు చూపుతో ఇవి ఇచ్చిండో ఆ ముందు చూపుతో ఇచ్చినటువంటి ల్యాబ్స్ అన్ని కూడా పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతాను అందులో రిమ్స్లో ఒకటి ఆదిలాబాద్ నల్లగొండలో జీజీహెచ్ హాస్పిటల్ ఆసిఫాబాద్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జగిత్యాలలో జిల్లా ఆసుపత్రి జనగామలో జిల్లా ఆసుపత్రి జోగులాంబలో జిల్లా ఆసుపత్రి కరీంనగర్లో జిల్లా ఆసుపత్రి కొత్తగూడెంలో జిల్లా ఆసుపత్రి మహబూబాబాద్లో జిల్లా ఆసుపత్రి మెదక్ జిల్లా ఆసుపత్రి ములుగులో ఏరియా హాస్పిటల్ సిరిసిల్లలో సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి సంగారెడ్డిలో జిల్లా ఆసుపత్రి వికారాబాద్లో జిల్లా ఆసుపత్రి అదేవిధంగా మహబూబ్నగర్ జీజీహెచ్ నిజామాబాద్లో జీజీహెచ్ అంటే ఇట్లా 19 సిద్దిపేట ఆల్రెడీ ఓపెన్ చేశాం కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిప్పులు చెరిగారు బీజేపీ నేతలు బాధ్యత రహిత్యంగా మాట్లాడుతున్నారని అన్ని కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుందన్నారు ఆయన తెలంగాణలో 4 రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు మూడున్నర కోట్ల డోసులు ఏ ప్రకారంగా వస్తే చూసుకొని ఏ కంపెనీ వ్యాక్సిన్ వస్తే చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం అంతా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాలి నేను మళ్ళీ అంటున్నా ఇది ఒక రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితి కాదు ఇది దేశంలో ఉన్నటువంటి సమస్య ఇది రెమ్డెసివిర్ అనేది ఇక్కడ ఎట్లయితే బ్లాక్ జరుగుతూ ఉందో ఢిల్లీలో కూడా బ్లాక్ జరుగుతూ ఉంది ఇలా గుజరాత్లో కూడా బ్లాక్ జరుగుతూ ఉంది దీని మీద ఒక నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర పెద్ద వ్యవస్థ అది
ఏదంట చేసుకునే ఆస్కారం ఉంటుంది లేదు ఇట్లా అయితున్నప్పుడు ఏదో ప్రపంచంలో ఈ రెమెడీసివిర్ ఇంకా ఇక్కడ దొరికితే ఇంపోర్ట్ చేసుకోవాలి కదా తెచ్చి ఇవ్వాలి కదా డబ్బులు పెట్టేటువంటి ఆ ఉదార భావం నీకు లేకపోవచ్చు అంత గొప్పతనం నీకు లేకపోవచ్చు కానీ తెచ్చివండి మేము కొనుక్కుంటాం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తావా ఇంకోటి చేస్తావా ఇంకా లిబరలైజ్ చేస్తావా అది నీ బాధ్యత కదా ఈ వ్యాక్సిన్ పై క్లారిటీ ఎప్పటిలో వస్తుంది సార్ బట్ ఇప్పటికే చాలా మంది వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర నిలబడి క్యూలో నిలబడి యాక్చువల్గా నిన్న మా డిహెచ్ గారు డిఎం గారు కొన్ని విషయాలు చెప్పిండ్రు టెస్టింగ్ కిట్ల విషయంలో కూడా మొన్న చెప్పిన టెస్టింగ్ కిట్లు ఈ దేశంలో ఈ కరోనా కేసులు పెరిగిన తర్వాత 35 రూపాయలు ఉన్న టెస్టింగ్ కిట్టు 80 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముతున్నారు ఎన్ని కంపెనీలు ఉన్నాయో మనకు తెలుసు దాని మీద మీకు నియంత్రణ ఉండాలి కదా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి కదా ఒక రాష్ట్రం చేసే కాదు కదా ఇప్పుడు ఆక్సిజన్ మీద నీకు నియంత్రణ ఉండాలి రెమెడిసివిర్ మీద నీకు నియంత్రణ ఉండాలి వ్యాక్సిన్ మీద నియంత్రణ ఉండాలి మీరు చెప్తున్న దాని మీద కూడా నియంత్రణ ఉండాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దేశాల పరంగా రియాక్ట్ అయ్యి తప్ప రాష్ట్రాల పరంగా రియాక్ట్ కాలే అట్లయితేనే దాన్ని ట్యాకిల్ చేసింది తప్ప గిట్లా ట్యాకిల్ చేయలే వాటి మాటలు చెప్పడం కాదు కదా నేను ఇప్పుడు నేను విమర్శ చేస్తాను కానీ కేంద్ర ప్రభుత్వం సెకండ్ వ్యవస్థ అని చెప్పి హెచ్చరించింది కానీ ఇంత తీవ్రంగా ఉంటుందని చెప్పి ఎవరు చెప్పిందా ఒకవేళ తీవ్రంగా ఉండి ఉంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే నీకు ఆ సమాచారం కనుక ఉండి కుకట్పల్లి పటేల్ కుంట పార్క్ వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పులు కలకలం సృష్టించాయి స్థానిక గవర్నర్ హెచ్డిఎఫ్సి ఏటీఎం లో డబ్బులు నింపుతుండగా ఆ సిబ్బందిపై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు అనంతరం ఆ డబ్బును దుండగులు అపహరించి పారిపోయారు ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులు జరిపిన దుండగులు కోసం గాలిస్తున్నారు గాయపడ్డ భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని కరోనా కాలంలో ప్రజలకు మాస్క్ యొక్క ఆవశ్యకతను వివరిస్తూ వాటిని పంపిణీ చేశారు లాయర్ హనుమన్న అనంతపురం జిల్లా కోర్టు ఆవరణలో క్లాక్ టవర్ సెంటర్ లో ప్రజలకు కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతా ఉంది తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ దీనికి ముఖ్య కారణం ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాప్తి లేకుండా భారతదేశంలో వ్యాప్తి చెందడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే ప్రజల్లో అవగాహన లోపము దయచేసి ప్రజలంతా కూడా ఖచ్చితంగా ఈ కరోనా ఏమైతే ఉందో నిబంధనలు అనేటువంటి మాస్క్ ఎవరు కవర్ చేసే విధంగా మాస్కులు ధరించి బయటకు రావాలా అలాగే శానిటైజర్స్ వాడుతూ ఉండాలి తప్పని పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చి మన కన్ను చూసుకొని వెళ్ళిపోవాలి కానీ అనవసరంగా బయటకు తిరిగి వాళ్ళకి ఏదైతే ఉందో కరోనాని ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందించడం వల్ల భారతదేశంలో అధిక జనాభా ఉన్నటువంటి భారతీయుల్లో వాళ్ళు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది దానికోసం ఈరోజు వాళ్ళ కోర్టు ఆవరణంలో ప్లస్ కవర్ క్లాక్ సమీపంలో ఈ యొక్క మాస్కులు వేసుకున్నటువంటి వాళ్ళ మాస్కులు శానిటైజర్స్ వాళ్ళకి వేసి వాడుకోవాలని చెప్పేసి అవగాహన మరి ఏదైతే ఉందో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళకి ప్రజలు ఇప్పటికైనా కూడా చేరుకొని వాళ్ళ కరోనా వ్యాప్తి అరికట్టడానికి ఏవైతే ఉండే నిబంధనలు పాటించి భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను ప్లస్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా ప్రజల ప్రాణాలను కూడా కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా సంక్రమబద్ధులై వారి ఈ నియమాలు పాటించి మళ్ళీ జనాభాను కంట్రోల్ చేసే విధంగా ఈరోజు మరి కరోనాను వ్యాప్తి కాకుండా నివారించే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిలబడతారు విజ్ఞప్తి చేస్తూ అనంతపురం జిల్లా పెనుగొండలో పోలీసులు సచివాలయ సిబ్బంది ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటికి వచ్చేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు అయినా ప్రజలు పట్టించుకోకపోవడంతో మాస్కు ధరించని వారిపై పోలీసులు ఫైన్ విధిస్తున్నారు మాస్కులు పెట్టుకోవాలని వారికి అవగాహన కల్పిస్తున్నారు అందులో
ఇస్తామండు మళ్ళీ అడ్డు మొత్తాడు నాకే వీడియో తీసేద్దాడు సరే అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో రాళ్లపల్లిలో యూనియన్ బ్యాంక్ ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. రుణాలు చేయడంతో మేనేజర్ అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ రైతులంతా ఆందోళన దిగారు. ప్రభుత్వం రుణాలు తమకు పడకుండా బ్యాంక్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని వీరంతా ధ్వజమెత్తారు. సాంకేతిక కారణాల పేరిట కుంటి సాకులు చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపల్లి ఆంధ్ర బ్యాంకు నుండి యూనియన్ బ్యాంకు చేయడం జరిగింది, కానీ రైతులంతా మొబ్బు పెట్టుకుని మేనేజర్ గారు ఇంట్రెస్ట్ వెనకపడలేదు అక్కడలేదు అని చెప్పేసి కోవిడ్ ఇట్లా అంతా ఉండేటప్పుడు జనాలు సస్తున్నారు మీటింగ్ చేసుకుని ముందు తీసుకొని రెన్యువల్ లేక చేసుకుంటారని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు. వడ్డీ తీసుకొని రెన్యువల్ చేసేయమని చేయని చెప్పేసి చేయాలని మా కోరిక. రైతులు చాలా నష్టపోతున్నారు. రెన్యువల్ చేయాలి అది తప్పదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము అతల కుతలమైతా ఉంది. మహమ్మారి అనే రోగాన్ని అంటించి ప్రతి డిస్టెన్స్ చెప్తున్నారు, టీవీలో చెప్తున్నారు, సోషల్ మీడియాలో చెప్తారు డిస్టెన్స్ చేయండి అని. అలాంటి డిస్టెన్స్ అని లేకున్నట్ల ఈ బ్యాంక్ దగ్గర వేలాది మంది కుమ్ముగూడి దగ్గర దగ్గర ఉంటూ ఈ మహమ్మారిని తరిమి కొట్టేది పోయి ఎక్కువ చేసుకుంటూ ప్రజలకి చాలా ఇబ్బంది జరుగుతా ఉంది. దళార్లు రెన్యువల్ లో 2,00,000 తీసుకుంటూ ఈ కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతుంది. మెయిన్ కోవిడ్ కూడా ఎక్కువగా విజృంభించే సమయం ఉంది, దాన్ని గమనించి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి పత్రాల మీద సంతకాలు తీసుకుని రెన్యువల్ చేయాల్సిందిగా కోరుచున్నాం. చెనక్కాయ పంట మెయిన్ ప్రధాన పంట, ఇక్కడ చెనక్కాయ పంట ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు రైతుల దగ్గర డబ్బులు లేవు. కూడా వ్యక్తి దళారీలు వస్తే వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు ఎంత చేసేటారు. కూడా వ్యక్తి బతికిపోతాడు. బిడ్డ కట్టించుకుని రైతుల్ని ఆదుకోవాలని కాకపోతే ఎప్పుడు లాగానే ఈసారి కూడా వడ్డీ కట్టించుకొని రెన్యువల్ చేయాలని బ్యాంక్ వాళ్ళకి కోరుతున్నాం. సిస్టమ్ ప్రాబ్లం అయ్యి ఒక సిస్టమ్ కోసం ఇంతమంది రైతులు, ఇది అన్యాయం కాకూడదు. బ్యాంక్ మేనేజర్ సిస్టమ్ వాళ్ళు డీజీఎం కానీ ఏజీఎం కానీ వాళ్ళు అడుక్కొని మేనేజర్ సాల్వ్ చేయాలి, కానీ రైతులు సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లమ్ ని. ఇక్కడ దళారులు పెట్టుకొని రెన్యువల్ చేసుకుంటూ మేనేజర్ చేస్తా ఉంటే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉండడంతో ఒక వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మార్కెట్ తెరిచి ఉంచుతారని ఇచ్చోడ గ్రామ పంచాయతీ ఈవో నరసారెడ్డి వెల్లడించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రతి షాప్ బంద్ చేయాలన్నారు. ప్రజలంతా ఈ లాక్డౌన్ కు సహకరించాలని ఆయన కోరారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అయిన వారే రోగులకు దూరంగా ఉంటున్న సమయంలో కేవలం ఒక ఫోన్ కాల్తో చికిత్సా ప్రాంతానికి ఆహార సరఫరాకు ముందుకు వచ్చాడు ఓ గురూజీ. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని 5వ ఫేజ్లో ఉంది యోగా విజ్ఞాన కేంద్రం. దీని అధిపతి జగన్ గురూజీ. ఈ గురూజీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు ఇతర సేవా కార్యక్రమాలను గత 15 ఏళ్లుగా అందిస్తున్నారు. కరోనా రోగులకు సమయానికి ఆహారం అందించాలని సంకల్పించిన గురూజీ దీనికి తగినట్లుగా ఆహార పదార్థాలు సిద్ధం చేశారు. కుకట్పల్లి పరిసర ప్రాంతాలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోనా రోగులు ఎవరైనా తనకు ఫోన్ చేస్తే చికిత్స కేంద్రానికి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఫుడ్డు
తమ్ముడు పక్కన ఉన్నామా సార్ కంచంలో పెట్టుకుంటారు పోసి డబ్బాలో నేరుగా ఇప్పుడు కోవిడ్ బాధితులకు నేరుగా వారి ఇంటికి ఒక ఫోన్ కాల్ చేసి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న వారికి యోగ విజ్ఞాన కేంద్రం కేపీహెచ్పి కాలనీలో గత 28 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేస్తూ ఉంది. మరి విద్య అన్నప్రసాద భాగంగా కోవిడ్ వేవ్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పటి నుంచి కొన్ని వేల మందిని పెడుతూ ఉన్నాం. అప్పట్లో రోజుకు 2000 మందిని పెట్టాం. ప్రస్తుతం మన సెంటర్ దగ్గర డైలీ ఇట్లా ఒక 1000 మెంబర్స్ తింటున్నారు. ఇది కాకుండా ఈ సెకండ్ వేవ్ లో ప్రత్యేకంగా మన సంస్థ నుంచి ఎవరైతే ఇంటి పక్కన ఉన్న 4, 5, 6 పూర్తి స్థాయిలో కోవిడ్ ప్రభావితులై వీరు యోగా టీచర్ అయి ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు సుమారు 6 నెలలు ఫుడ్ దొరక గుడల్లో ఉండి ప్రసాదాలు తిని బతికారు. అప్పుడున్న మౌనమే విస్ఫోటనమై కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికిచెరల మండలం కీసర గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్ గా తక్కిడ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయగా కమిటీ సభ్యులుగా బేదం దేవయ్య, జిలుగు సౌజన్య, దర్శి సునీత, గారపాటి శైలజ ప్రమాణ స్వీకారం చేశారు. పరిటాల రామకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేరం నరసమ్మ, ఉప సర్పంచ్ ప్రభాకర్రావు, గ్రామ నాయకులు వేల్పుల రమేష్, గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ సర్పంచ్ తారు నరసమ్మ గారిని కూడా వేదించి కూడా ఈ యొక్క గ్రామంలో అనేక మంది పెద్దలు కూడా ఈ యొక్క ఆలయానికి చేరి అభివృద్ధి చెందేటట్టుగా మనం అందరం కూడా ఉన్న నాయకులందరూ కూడా సహకరించి పనిచేయాలని, మరి ఈ స్థలాన్ని కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేవాలయానికి ఏవైతే అవసరం ఉన్నాయో ప్రతి పనికి కూడా అందరం కలిసి అభివృద్ధి చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయాలకి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు కానీ పూజలు కానీ చేయించుకోవాలని, చేయాలని అందరం కలిసి చేయాలని ప్రత్యేకంగా అందరికి తెలుపుకుంటూ, అలాగనే మరి ఈ రోజున చైర్మన్గా తక్కడ వెంకటేశ్వరరావు గారిని కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరం కలిసి కూడా ఈ దేవాలయానికి ముందుగా అభివృద్ధి చెందడానికి నా వంతు ఉన్న నాయకులందరూ కూడా ప్రత్యేకంగా తెలుపుకుంటూ, అలాగనే మరి ఇప్పుడు వాటిని కలిసికట్టుగా ఫస్ట్ నుంచి కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. జరగబోయే రోజుల్లో కూడా అందరం కూడా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ఇంకేం కావాల్సింది గుళ్ళుకు మనం ఏం చేయాలనేది ఆలోచించుకొని చైర్మన్ గారి ఆధ్వర్యంలో నెంబర్ల ఆధ్వర్యంలో కూర్చొని ఇంకా అభివృద్ధి చేసుకుంటే హైవే పక్కన సెంటర్లో ఉంది కాబట్టి ఈ ప్లేస్ అంత చక్కటి వాతావరణం సాయంత్రం పూట. విశాఖ జిల్లా పాయకొరపేట మండలం సీతారాంపురం గ్రామంలో వాలంటీరీ సేవా పురస్కారాలను అందించారు. వైసీపీ నాయకులు పక్కర్తి లోవరాజు, నామాల శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీతారాంపురం నామవరంలో పనిచేసే 19 మంది గ్రామ సచివాలయ వాలంటీర్లకు సన్మానం చేసి అవార్డులను ప్రదానం చేశారు. సన్మాన కార్యక్రమాన్ని ఏర్పరిచారు. ఈ రోజున గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ వ్యవస్థను ఇంకా ఈ గ్రామ వాలంటీర్లు సచివాలయం స్టాప్ కూడా ఇది ముందుకు తీసుకెళ్తారని కూడా కోరుకుంటున్నాను. ఈవేళ వివిధ రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను
ప్రతి రాష్ట్రంలో పెట్టాలనే ఉద్దేశంతో కుతూహలంతో ఉన్నారు. అలాగే మన మన సచివాలయంలో స్టాంప్ కూడా ఈ గ్రామ వాలంటీర్లకు చక్కగా తోడ్పాటు చేయబడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థను నిజంగా అద్భుతంగా కోవిడ్ టైంలో కానీ అలాగే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాల్లో కూడా తోడ్పడుతూ ఆయనకి ఎంతో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో చాలా సులువుగా ఆయనకు నిజంగా చేయడానికి అనుకూలంగా ఉంది. అలాగే ఇది చూసి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థని వారి కూడా నిర్మించడానికి ఎంతో తాదాలు పడుతున్నారు. నిజంగా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే మా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా కాయగిరిపేట నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారికి అలాగే మా తోటి నాయకులకు అందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నాం. ఈ వాలంటీర్ వ్యవస్థ నెక్స్ట్ పురస్కారాలు కూడా మా నియోజకవర్గంలో మా మండలంలో మా నావర సచివంలో ఇద్దరికి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇందుగా ఇంకా ఎన్నెన్నో సేవలు చేయాలని అలాగే ముందు ముందుకి ఎన్నో సేవలు చేసి ఇంకా ఎన్నో రత్నాలు మా వాలంటీర్లకు ఇవ్వాలని మా ప్రియతమ నాయకులు గౌరవనీయులను మా ముఖ్యమంత్రి గారికి అలాగే కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రజలు వ్యాక్సిన్ కోసం నిరీక్షిస్తున్నారు. వ్యాక్సిన్ సరఫరా లేదని ఉదయం 11 గంటలకు హాస్పిటల్ సిబ్బంది చెప్పడంతో అందరూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. విశాఖ జిల్లా పెందుర్తి దళిత భూములపై అనకాపల్లి ఎమ్మెల్యే అనుచరులు ఆగడాలు నశించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. సందర్భంగా దళితులకు సంబంధించిన సింహాచలం సింహపురి కాలనీ స్థల యాజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డుంభారి ప్రభాకర్ రావు, వానపల్లి పట్టాలు, పిల్లి రత్న శాస్త్రీలు మాట్లాడారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు బాగం గోపాలరావు, రిక్కి నారాయణరావు, డుంభారి రామారావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం మరి సింహాచలం దేవస్థానం అనుకున్నటువంటి ఇనాం భూములకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ని స్థానికంగా ఉన్నటువంటి బాధితులు ఎస్సీలు అలాగే బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ల్యాండ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మీకు మీడియా ద్వారా ప్రభుత్వ అధికారులు తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ వేయడం జరిగింది. విషయం ఏంటంటే ఈ యొక్క మరి సర్వే నెంబరు 164/1, 164/1A, 164/2 మరియు 166 మొత్తం విస్తీర్ణం 14 ఎకరాల 60 సెంట్లు. ఇది ఈ భూమంతా మరి దేవస్థానం సంబంధించిన ఇనాం భూమి. మరి భూమి గతంలో ఏఎస్ఎస్ఆర్ శర్మగారు అనే ఒక ఆయనకి మరి కొనుక్కోవడం ద్వారా దక్కనబడింది. ఈ భూమిని మరి శర్మగారు దుల్ల వెంకట మహేష్ గారికి జీపీ ద్వారాగా ఈ 14 ఎకరాల 60 సెంట్లు ఇవ్వడం జరిగింది. మరి దొల్ల వెంకట మహేష్ గారు ఆయన మరి ఒక సర్వే నెంబర్ ఏదైతే ఈ 164/1 ఉందో ఈ సర్వే నెంబర్ ప్రజెంట్ మనం ఉంటూ నిలబడి ఉన్న ఈ సర్వే నెంబర్లో ఉన్న భూమిని ఎస్సీలకి ఆయన దాదాపు 1 ఎకరా మరి ఇవ్వడం జరిగింది. జీపీ ఏంటమ్మా జీపీ తీసుకుని అగ్రిమెంట్ కూడా తీసుకొని వీళ్ళు ఎంత ఎస్సీలు వీళ్ళకి ఇచ్చినటువంటి భూమిని మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి ఇల్లీగల్గా వచ్చి ఇదిగో ఈ రకంగా కొట్టడం వారితో బోర్డులు శుభ్రంగా బోర్డులు తిరిగేసి అవి నిందించుకున్నటువంటి ఒక వాచ్మ్యాన్ పెట్టుకుని దీన్ని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితిలో ఆ వాచ్మ్యాన్ ఉన్నటువంటి ఆ ఇల్లును కూడా కొట్టి చాలా బీభత్సం చేసి చెట్లు మొత్తం ఎన్ని ఈ బులెటిన్ అప్డేట్ స్కిప్ వాచింగ్ ఏవతి తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.